ఢిల్లీలో ఎంపీ ఏటిల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 30 కిలోమీటర్ల లోపే మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ ఫామ్ అవుతుంది. అక్కడ రైతాంగం అంతా కూడా ఇప్పటికే మేము గజ్వెల్లో ప్రాజెక్టుల మీద భూములు కోల్పోయినాం, కాల్వల కోసం భూములు కోల్పోయినాం, ప్రభుత్వ అవసరాల కోసం కోల్పోయినాం, చివరికి అక్కడ వేసేటువంటి కరెంటు లైన్ల కోసం కూడా భూములు కోల్పోయినాం. ఇప్పటికే గుంటో అరగుంటో ఉంటే మేము దున్నుకొని బతుకుతా ఉన్నాం. ఆ భూమికి కూడా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భూముల విలువ సరిచేయకపోవడం మూలంగా, పెంచకపోవడం మూలంగా అక్కడ ఉండే ధరనేమో 1 కోటి రూపాయలకు ఎకరం ఉంటే వీళ్ళు ఇచ్చేది 10 లక్షలు 15 లక్షల రూపాయలు. ఒక్కసారిగా మేము బికారిగా మారిపోతూ ఉన్నామనేటువంటి భావనతో గత అనేక రోజులుగా వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గజ్వల్ రైతాంగం, అదేవిధంగా భువనగిరి రైతాంగం, చౌటుప్పల్ రైతాంగం మా దగ్గరికి, మా పార్టీ దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటే మేము నితిన్ గడ్కరీ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. నితిన్ గడ్కరీ గారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేల అందరం ఏ అభిప్రాయాన్ని అయితే వెలిపిస్తూ ఉన్నామో దాని మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపుతామని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. మరోసారి దాని మీద సంపూర్ణమైన నివేదికను మేము నితిన్ గడ్కరీ గారికి సమర్పించబోతున్నాం. రెండవ అంశం ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ మీద దాని విధి విధానాలు కమిటీ ఫామ్ చేస్తూ ఉంటాం. మేము నిన్న అర్బన్ మినిస్టర్ గారు కలిసి చెప్పడం జరిగింది. అయ్యా, మా రాష్ట్రంలో గతంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఇచ్చిన 2,40,000 ఇళ్ళు మొత్తం కట్టలేకపోయినరు, కట్టినవి కూడా పంచలేకపోయినరు, ఆ పంచినవి కూడా లోకల్గా ఉన్న వాళ్ళకి కాకుండా ఎక్కడి నుంచో తెచ్చిచ్చిన ఒక అపవాదం ఉన్నది. ఈసారి కనుక మీరు మా రాష్ట్రానికి ఎక్కువ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి, రెండవది దాని విధి విధానాలు కూడా నిజమైన పేదవాడికే ఇండ్లు ఇచ్చేటువంటి ప్రక్రియ కోసం మీరు కొంత చేయమని చెప్పి చెప్పినాం. వారందరూ తప్పకుండా ఈ దఫా ఇచ్చేటువంటి, ఎందుకంటే 4 కోట్ల ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి మోడీ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం భావించింది కాబట్టి దాని మీద తెలంగాణ కూడా పెద్ద పెద్ద వేయాలని చెప్పి కోరడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్, అది న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి మొన్న హైడ్రాపేట వేలాది కాలనీలకు, వేలాది ఇండ్లకు, వందల కాలనీలకు నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళంతా కూడా గగ్గోలు పెడతా ఉన్నారు కాబట్టి మేము చెప్పినాం. ఈ అర్బనైజేషన్లో భాగంగా గత 40-50 సంవత్సరాలుగా అనేక చెరువులు మాయమైపోయినాయి. బతుకమ్మకుంట మాయమైపోయింది, మాసప్ ట్యాంక్ చెరువు మాయమైపోయింది, యూసుఫ్గూడెం చెరువు మాయమైపోయింది. ఇట్లా అనేక చెరువులు మాయమవడమే కాకుండా కొన్ని చెరువులు ఆయాన్ కన్వర్షన్ చేసి ఇల్లు కూడా కట్టడం జరిగింది. ఉన్న చెరువులు ఏవైతే మిగిలినాయో ఆ చెరువులన్నీ కూడా మంచినీళ్ళ చెరువులుగా కాకుండా ఎకలాజికల్ బ్యాలెన్స్ అని చెప్పి అయితే మాట్లాడుతూ ఉన్నారో, పర్యావరణ రక్షణ అని మాట్లాడుతున్నారో, దానికి సంపూర్ణంగా విరుద్ధంగా ఉన్నాయి. ఆ చెరువులలో డ్రైనేజ్ లింక్ కలిపి, డ్రైనేజ్ నీళ్ళు కలిపి మొత్తం దుర్గంధపూరితంగా మారిపోయినాయి. ఆ చెరువులో ఆ దుర్గంధపూరితమైన నీళ్ళ వల్ల పశువులు నీళ్ళు తాగలేకపోతున్నాయి, చేపలు పెంచుకోలేకపోతున్నారు, ఏళ్ళు చేయి పెడితే కూడా చిరుతి మా అని చెప్పి బొబ్బలొచ్చే పరిస్థితి ఉన్నది. ఆ ఉన్న వాటర్ బాడీస్ ఏవైతున్నాయో, హైదరాబాద్ యొక్క గొప్పతనం, హైదరాబాద్ యొక్క వాతావరణ గొప్పతనాన్ని కాపాడాలంటే ఈ చెరులకు వచ్చే డ్రైన్లను కూడా మలిపి వాటి మంచినీళ్ళ చెరువుగా మార్చడం కోసం సహకారం అందించమని చెప్పి కూడా వారికి కోరడం జరిగింది. అదేవిధంగా ఈ చెరులలో ఈ మురికినీళ్ళు మాత్రమే కాకుండా అనేక నాలాలు ఆక్రమించబడ్డాయని చెప్పి చెప్తా ఉన్నారు ప్రభుత్వం. వాటికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. అంటే రోడ్ల కింద వర్షం నీళ్ళు తీసుకుపోయేటువంటి కాలువలు, రోడ్ ఏమో పైన ఉంటుంది కాబట్టి ఎక్కడ ఇండ్లు డిస్మాంటిల్ కాకుండా, ఎక్కడ మళ్ళా గుంటడి భూమి కూడా ఆక్రమించుకునే అక్కడ లేకుండా ఉన్న రోడ్ల కింద ఇంతకుముందు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎట్లయితే కాలువ నిర్మాణం చేస్తుండో, ఇంకా మిగిలిపోయిన జాగాలు కూడా నిర్మాణం చేస్తే హైదరాబాద్లో ఎక్కడ కూడా కాలనీలు మునగకుండా
వరదలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండే ఆస్కారం ఉంది కాబట్టి ఆ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం కొంత డబ్బులు ఇవ్వమని కూడా వారిని కోరడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద ఇవాళ మా మల్కాయిరి కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమృత నగరాల కింద కావచ్చు, స్మార్ట్ సిటీల కింద కావచ్చు, వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకుంటా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మమ్మల్ని మాకు కొంత స్వచ్ఛ భారత్ కింద నిలిచి ఆదుకోమాలని చెప్పి వారికి కలిసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే